हेलो व्यूअर्स वेलकम टू होमली फूड एंड व्लॉग्स मन मन अम्मम्मल कालम नाटी अलागे मन के एपड़ैना स्पाइसी गा तिनालनिपिंचिनप्पुडु चेसुकुनेटटुवंटि सोरकाय मसाला करी ए विधंगा चेसुकोवालो चूद्दामंडि। मन की इंदुकु कावाल्सिनवि मुंदुगा ओक सोरकाय तीसुकोनि कडिगेसुकोनि वीडियोलो चूपिंचिन विधंगा उलन अल्लुतां कदंडि अलांटि नीडिल तो कानी लेदंटे फोक् तो कानी इला चेसुकोवालि। सो मन की रेसीपीलो इदे अन्नमाट स्पेशालिटी। మనం ఈ సొరకాయ మసాలా కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తో చేసుకోవచ్చు। సో సొరకాయని అలాగా మొత్తం చేసేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి। అలాగే రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి। కొద్దిగా చింతపండు, గరం మసాలా, బెల్లం, అలాగే చింతపండును ఒక 10 నిమిషాల ముందు కడిగేసి నానబెట్టుకోవాలి। ప్రాసెస్ లోకి వెళ్తే ఒక pan తీసుకొని స్టవ్ ఆన్ చేసి వేడయ్యాక ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ అనేది వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఆ pan లో వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల మనకి సొరకాయ ముక్కలు అనేవి అడుగంటకుండా ఉంటాయి। సొరకాయ మసాలా కర్రీ మనకి అన్నంలోకి కాని రైస్ లోకి కాని లేదంటే చపాతీలో కాని చాలా బాగుంటుందండి। డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి। सो मन की सोरकायलने कलर माराक अलागे मन वाला प्रेस अभी ईजीग कट मन की सोरकायलने फ्रई अन्ट। सो इन वाट मन प्लेट की तीस सो इन इंकोक पैन तीसको वेड़ा टू स्पून आई वेसको मुझे कटेपेक उपाय अंदर वेवाली। सो ఉల్లిపాయలను అవి కూడా ఫ్రై అయ్యాక మనము పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పసుపు కూడా వేసుకోవాలి। సో ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసి మూత పెట్టాలండి। మగ్గనివ్వాలి, సొరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి చింతపండు రసంలో। సో మనకి సొరకాయ ముక్కలు అనేవి ఉడికినాక మనము కొద్దిగా ఉప్పు అలాగే మనం తీసుకున్న గరం మసాలా కూడా అందులో వేసుకొని బెల్లం కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి। సో మనకి సొరకాయ మసాలా కర్రీ అయినది బెల్లం కూడా వేసి కరిగాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది। సొరకాయ మసాలా కర్రీ డెఫినెట్ గా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది। ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్।